హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు కొబ్బరి పచ్చడి చేయడం చూద్దాము. మామూలుగా ఎప్పుడు పచ్చిమిర్చితో చేసుకుంటాం కదా, ఈరోజు ఎండుమిర్చి వేసుకొని చేసుకుందాము. నేను చాలా రకాలు చేశాను కొబ్బరి పచ్చళ్ళు, కాకపోతే ఇది డిఫరెంట్గా కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి చేయడం తెలుసో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి. ఇప్పుడు ఎండుమిర్చితో పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను దీనికోసం 1 కప్ కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు అంటే దాదాపుగా 1/2 కొబ్బరికాయ. ఇది చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు కలర్ మారుతున్నాయి కదా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. దీంట్లోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో మనం చల్లార్చుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటినీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీంట్లో 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పప్పులు కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని టేస్ట్ సరి చూసుకోవాలి. కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ టేస్టీగా ఘాటుగా పచ్చి కొబ్బరి ఎండుమిరపకాయలతో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ దేంట్లోకైనా చాలా 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 టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.